నమస్కారం. డిస్ప్యూట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ వైపు నుంచి తోతాపురి మ్యాంగో తోతాపురి మోడకాయలకు సంబంధించి రేట్ల విషయంలో చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ అందరికీ కమ్యూనికేట్ చేద్దామని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హార్వెస్ట్ అంటే కోతలు కావచ్చు, దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వైపు నుంచి కావచ్చు, ఎలాంటి సహకారం కావాలని కోరాలనుకుంటున్నాం. అది ఈ మీటింగ్ ద్వారా చెప్పాల్సి వచ్చింది అందరికీ. సో మొదటిగా తోతాపురి మ్యాంగో విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకి చుట్టుపక్కల అన్నమయ్య తిరుపతి జిల్లాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్రాప్ ఆల్రెడీ కోతలు జరిగిపోయాయి. సో మనకి అక్కడ నుంచి ఏదో క్రాప్ రావటమో లేకపోతే అక్కడ రేట్ మనల్ని మన రేట్ అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న రేట్ని ప్రభావితం చేసే అవకాశం చాలా తక్కువ. సెకండ్ పాయింట్, చుట్టుపక్కల పీరేర్ కానీ సదుం కానీ అంటే క్లోజెస్ట్ ఏదైతే మనకున్నాయో అక్కడ కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకంతా ఉండేది టువర్డ్ సౌత్, ఈ బంగారుపాలెం, పూతలపట్టు, ఐరాల ఇటువైపు ఈ మండలాల్లో ఇప్పుడు మేజర్గా క్రాప్ ఉంది. అండ్ ఈ సీజన్లో 20 ఏసెప్టిక్ యూనిట్స్, ఒక 6 క్యారింగ్ యూనిట్స్ పనిచేస్తున్నాయి. అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఫుల్ కెపాసిటీ, అంటే ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి యాజ్ యూజువల్గా. అండ్ ఒక 9 తిరుపతి డిస్ట్రిక్ట్లో కూడా పనిచేస్తున్నాయి. నేను తిరుపతి డిస్ట్రిక్ట్తో కూడా మాట్లాడి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో మన మీటింగ్ తర్వాత తిరుపతి కలెక్టర్ గారు కూడా ఇలాంటి అనౌన్స్మెంట్ అక్కడ కూడా ఇవాళ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ చిత్తూరు సరౌండింగ్ మండల్స్ పర్మనెంట్ డివిజన్లో ఇప్పటికీ ఓన్లీ 45-50% మ్యాక్సిమం హార్వెస్టింగ్ జరిగింది. అండ్ మీరు చూసే ఉంటారు ప్రతి చోట కాయలు మంచి రంగు రావటం, ప్రతి సైజు రావటం, అంటే ఇంకా ప్రీమెచ్యూర్డ్ అంటే మెచ్యూరిటీ లేని మామిడికాయ రావటం అనేది అనే క్వశ్చన్ లేదు. సో మనం నేను ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఒక నెలన్నర ముందు కానీ సెకండ్ టైం మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొంత ప్రీమెచ్యూర్డ్ వస్తున్నాయి, వానకు రాలిపోయినట్టు వస్తున్నాయి, ఈ రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు బయట నుంచి వచ్చే స్టాక్ లేదు, తక్కువ పోనీ లేదని చెప్పలేను కానీ తక్కువ. ప్లస్ మన దగ్గర ఉన్న స్టాక్ కూడా ఆర్ క్రాప్ కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఇంకా రిక్వైర్డ్ రిస్క్ వచ్చేటట్టుగా ఆ స్టేజ్లో ఉంది. నా అప్రాక్సిమేట్గా 1 lakh ఆర్ 1.25 lakh టన్స్ ఆల్రెడీ మనకి ప్రొక్యూర్ చేయడం జరిగింది మన జిల్లాకు సంబంధించి. ఇక్కడ ఈ ఇష్యూలో మనకు మేజర్గా నాకు వస్తున్న కంప్లైంట్స్ కానీ గవర్నమెంట్ వైపుకి అప్ టు ద హైయెస్ట్ లెవెల్స్ వెళ్తున్న కంప్లైంట్ ఏంటంటే, ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో మనం ఫస్ట్ టైం 19 rupees అనౌన్స్ చేసినప్పటి నాటికి కృష్ణగిరి కానీ శ్రీనివాసపురంలో కానీ ఎలా క్రాప్ వస్తుంది, అక్కడ రేట్ ఎంత ఉంటుందో మన చేతిలో లేకుండా. సో మనం కాకపోతే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. సో దానివల్ల కొంత పడినమాట వస్తాం, అంటే మనం కూడా పత్రికల్లో చూసాము. సో మనం 19 అనౌన్స్ చేసినా ఎక్కువ రోజు నిలబడలేదు. ఐ అండర్స్టాండ్, మార్కెట్లో పక్క సప్లయర్స్ తక్కువకి ఇస్తుంటే రేట్ పడుతుంది, ఐ కెన్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ టైం అవన్నీ ఆలోచించుకొని కృష్ణగిరి నుంచి కానీ తర్వాత శ్రీనివాసపురంలో నుంచి కానీ ఇంకా స్టాక్ ఉన్నప్పుడు 15 కానీ పెట్టుకున్నాం, అందరితో మాట్లాడే పెట్టుకున్నాం. అందరూ వెండర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, ఫ్యాక్టరీస్ అందరు ఉన్నారు, మాట్లాడే పెట్టుకున్నాం. అది కూడా 3-4 రోజులు మించి నిలబడ్డది, అది కూడా పడిపోయింది. బికాస్ సింపుల్ రీజన్ ఏంటంటే పక్క జిల్లాల నుంచి ఇంకా రావటం, పక్క బాగా తక్కువగా అమ్మటం, అండ్ ఎస్పెషల్లీ తిరుపతి వైపు నుంచి ఇంకా తక్కువగా అమ్మటం. అంటే అందరూ ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడలేదు కానీ మాట్లాడుకుని ఒక రేట్ అనుకొని కంప్లీట్ మార్కెట్ని కిందికి దింపుతున్నారు అన్న ఇంప్రెషన్ కలిగింది ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లాస్ట్ 1.5 months. ఫస్ట్ మీటింగ్లో నేను అర్థం చేసుకున్న దాంట్లో మనం ఒక రేట్ పెడితే కొంత అక్కడ నుంచి స్టెబిలైజ్ అవుతుందన్న ఉద్దేశంతో పెట్టాము, ఫైన్. మిగతా ఇష్యూస్ వల్ల స్టెబిలైజ్ అవ్వలేదు. సెకండ్ మీటింగ్ అందరితో మళ్ళీ మాట్లాడే పెట్టాము, అదే యూనిలేటరల్గా నా వైపు నుంచి తీసుకున్న డెసిషన్ కాదు, ఫ్యాక్టరీస్ కూర్చున్నారు, రైతులు కూర్చున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కూడా వి వాంటెడ్ టు సీ ఇన్ కేస్ బయట నుంచి వస్తుంది కాబట్టి సరే నిలబడలేదని అర్థం చేసుకుంది. బట్ ఈరోజున్న పరిస్థితుల్లో బయట నుంచి మన రేట్ని మార్చగలిగే అంత కెపాసిటీ బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాల్లో కానీ లేదు. చేస్తే మన వాళ్ళు అమ్మాలా, చేస్తే మన వాళ్ళే ప్రాసెసింగ్ చేయాలి. అంతకు మించి బయట నుంచి రావటం కానీ స్టాక్ బయట నుంచి ప్రాసెసింగ్ కానీ లేదు. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ ఆల్ ఫ్యాక్టరీస్కి నేను అపీల్ చేసేది ఏంటంటే, లెట్ ఇస్ నాట్ ఇప్పుడు ఈరోజు ఐ థింక్ 10:30, 11 అని చెప్తున్నారు వాళ్ళు. నేను ఇందాక జస్ట్ వచ్చేప్పుడు కృష్ణగిరితో మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా 11 ఉన్నారు.
అప్పుడు వాళ్ళు 11లో ఉన్నప్పుడు వాళ్ళకన్నా బెటర్ క్వాలిటీ ఫ్రూట్ అని చెప్పి రోజు నాకు రైతులు అదే చెప్తారు, ఫ్యాక్టరీస్ అదే చెప్తారు. కృష్ణగిరి శ్రీనివాసపురంతో కోసం అది బెటర్ క్వాలిటీ ఫ్రూట్, మన బ్రిక్స్ బాగుంటుంది, ఈ రకరకాల అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ పడుతుంది, ఇవన్నీ ఆలోచించుకొని వాడు 11 పెట్టినప్పుడు మనం కూడా 10, 10:30 పెడితే వాట్ ఇస్ ద పాయింట్? అంటే దట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్. అంటే ఇండికేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ రేట్లోనే పెడదాము, వాళ్ళకున్న వెండర్స్తో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన బయర్స్ సంబంధించిన ఏదో రేట్ దృష్టిలో పెట్టుకొని ఒకే రేట్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఫ్యాక్టరీస్ వెళ్తున్నాయన్న ఇంప్రెషన్ వచ్చింది నాకు. అండ్ ఆల్సో రెండో నేను పాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసాను, ఈ టైం కొంచెం రేట్ పెరగడం స్టార్ట్ అయ్యింది, ఈ టైం కొంత 23, 24, 30 సో ఇలా వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ ఈసారి అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ ఇది ఇలా ఒక గ్రూప్ ఆఫ్ అందరానికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇలా రేట్ లిమిట్ చేసే పనులు ఉన్నాయని అనిపించింది. సో ఆ ఉద్దేశంలో లాస్ట్ 2 times సరే మార్కెట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ అనుకున్నాను, ఐ ఆల్సో డిడ్ నాట్ వాంట్ టు యూస్ ఫోర్స్. బట్ దిస్ టైమ్ బై ఆర్డర్ వీఆర్ గివింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్ 12 rupees మినిమం. ఆ తర్వాత మార్కెట్ ఎంత పెరిగితే అంత పెరుగుతుంది. బట్ కిందికి పడినట్టు కానీ ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ర్యాంప్ కానీ 12 rupees ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, 12 rupees ప్లస్ 1 rupee అవుతుంది. అంతేనా, 1, 1.5 ఉంటుంది ఇక్కడ. సో 12, 1, 1.5 ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఓన్లీ బేస్ ప్రైస్ ఆఫ్ మ్యాంగోకి మాత్రం మినిమం 12 rupees కన్నా తక్కువ పడితే మాత్రం వి విల్ షో వాట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కెన్ డూ ఫోర్స్ వన్. అండ్ దిస్ ఇస్ అ వార్నింగ్ టు ఆల్ ఫ్యాక్టరీస్. నేను ఐ హావ్ రిక్వెస్టెడ్ దమ్ ఎనీథింగ్ లైక్ లాస్ట్ 2 times ఐ యామ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇలా ఫోర్స్ వాడడం కానీ ఫోర్స్ఫుల్గా ఒక రేట్ మెయింటైన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ 10 rupees, 9 rupees అమ్మాల్సిన పరిస్థితి రోజు వస్తూ ఉంటే రైతుల వైపు నుంచి మనం చేతులు కుట్టుకుని కూర్చోని కానీ చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి లేదు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో 12 కన్నా తగ్గితే మాత్రం వీ విల్ సీజ్ ద ఫుడ్. అండ్ దిస్ ఇస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ దిస్ ఇస్ ఇన్ రిటర్న్. నేను నోటి మాట మీద చెప్పట్లేదు, ఇట్ ఈస్ ఇన్ రిటర్న్. సో ఐ ఆల్రెడీ షేర్డ్ టు ఆల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అండ్ ఎనీ కంప్లైంట్స్ ఎనీథింగ్ మీ దృష్టికి వచ్చినా కూడా ఐ ఆల్సో హ్యావ్ మా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ పంపించాం ఫీల్డ్ మీదకి. ఈ రోజు తర్వాత అంటే రేపటి నుంచి, రేపు మార్నింగ్ నుంచి ఎక్కడైనా కానీ రేట్ 12 rupees తక్కువ వస్తే దయచేసి మా దృష్టికి తీసుకురావాలి. వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆన్ దట్ ఫ్యాక్టరీ ఆఫ్ ల్యాండ్. సో యా, వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.